Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కొడాలి నానిపై ఆరోపణలతో అడ్డంగా ఇరుక్కున్న వర్ల రామయ్య. తెలుగుదేశం పార్టీ నేతలకు మొదటి నుండి ఒక అలవాటుంది. అదేంటంటే ప్రత్యర్థులపైకి గుడ్డ కాల్చి విసిరేయడం. దానిని తుడుచుకునేటప్పుడు చూసారా మొహమంతా మసిపుసుకునేరు అని ఆరోపణలు చేస్తారు. ఇలాంటి రాజకీయాన్నే తమ్ముళ్ళు గడిచిన 37 ఏళ్లుగా చేస్తున్నారు. ఆరోపణలతో హోరెత్తించేస్తారు. ఏదన్నా ఆధారాలుంటే చూపించమని అడిగితే మాత్రం చాలాసార్లు మళ్లీ ఆ ఆరోపణల గురించి మాట్లాడనే మాట్లాడరు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే ఈ నెల 19వ తేదీన టీడీపీ నేత వర్ల రామయ్యతో ఐటీ ఉన్నతాధికారులు భేటీ అవుతున్నారు కాబట్టే. ఆ మధ్య సంక్రాంతి పండుగ సందర్భంగా గుడివాడలో క్యాసినో జరిగిందని చంద్రబాబు నాయుడు అండుకోతో పాటు ఎల్లో మీడియా చేసిన రచ్చ అందరికీ గుర్తుండే ఉంటుంది. రోజుల తరబడి క్యాసినో గొడవను సాగదీశారు. కొడాలి నానియే క్యాసినో నిర్వహణకు కేంద్రమంటూ నానాగోలు చేశారు. అయితే గుడివాడలో క్యాసినో జరగలేదని కొడాలి ఎదురుదాడి చేశారు. సరే, అదంతా రాజకీయంగా జరిగిపోయిన రచ్చ. అయితే క్యాసినో నిర్వహించి సుమారు 500 కోట్లు వసూలు చేసినట్లు వర్ల రామయ్య ఐటీ, ఈడీ, సిబిఐ, డిఆర్ఐ, సిబిడిటి, కేంద్ర హోంశాఖలకు ఫిర్యాదు చేశారు. నిజానికి టీడీపీ నేతలు చేసే ఆరోపణల్లో చాలా వరకు ఎలాంటి ఆధారాలు ఉండవు. గాలికి పోగేసి కేవలం రచ్చ చేయడం కోసమే వీళ్ళు ఆరోపణలు చేస్తూ ఉంటారు. వీళ్ళేం మాట్లాడినా ప్రముఖంగా అచ్చేసే ఎల్లో మీడియా ఉంది కాబట్టి వీళ్ళు రెచ్చిపోతూ ఉంటారు. అయితే ఈ క్యాసినో వ్యవహారంలో 500 కోట్లు చేతులు మారినట్లు వర్ల చేసిన ఫిర్యాదుతో ఐటీ రంగంలోకి దిగింది. చేసిన ఆరోపణలకు పూర్తి ఆధారాలను తమకు ఇవ్వాల్సిందిగా కోరింది. విజయవాడలోని తమ ఆఫీస్కు ఈ నెల 19వ తేదీన రావాలని వర్లకిచ్చిన నోటీసులో ఐటీ అధికారులు కోరారు. మీడియా సమావేశాల్లో ఆరోపణలంటే చేసేస్తారు, కానీ 500 కోట్ల వ్యవహారంలో ఆధారాలను ఎలా సేకరిస్తారు? అప్పట్లో చేసిన ఆరోపణల్లో అత్యధికం ఎల్లో మీడియా వార్తల ఆధారంగానే చేశారు, కానీ రేపటి విచారణలో వాటినిస్తే ఐటీ అంగీకరించదు. పూర్తి ఆధారాలను చూపమంటే అప్పుడు వర్ల ఏం చేస్తారు అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.